ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్ట్ మనకు తెలియదు కదరా. నీకు ఏవి షెడ్యూల్ తెలుసు కదా. తెలుసు. అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ఏబిసిడీలు వస్తే ఎస్ఐలు అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ స్టార్ట్ చేద్దాం. నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ఏబిసిడీలో రావాలి. నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. సీఎస్కో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవరా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడరా? ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ. సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు. బిఎస్కో అయిపోయిందిరా. అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గుడిమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం. మిగిలిన ఎక్కడ వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. మీకు లక్ష సార్లు చెప్పాననే వనొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంబూతుడు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాలం ఇవ్వడు. స్వామి లేవండి. మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా? అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలన్నారు. చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి. ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి, మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. చెల్లరా బాబు అనుకున్నాను. చెల్లటి వార్త చెప్పారు. మరి మాకు? మీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. ఇప్పుడప్పుడే తొందరగా ఉందండి. మేము బయలుదేరుతాం స్వామి. మీకు సెల్ టచ్ లో ఉంటాం. శుభం. మరి ముచ్చిగా ఏట్రా మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లు ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది. కోపడకండి గురుజీ. ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సెడ్ నంబర్ కదా. ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన పదండి. నేనే ముగ్గులన్నీ వేశాను. ఎంత చక్కగా నేనే వేశాను చూడలా. చాలా బాగున్నాయి పాకెట్లు. వాటి మీద నేను స్కూటర్ నడిపాను. సారీ. పర్వాలేదు. నేను ఇక్కడ కుక్కుని. పాలకులు పేరు చేస్తున్నారు తెలుసుగా. ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయన ఉంచున్నారే, ఆయన పెద్ద అబ్బాయిని. కామేశ్వరాన్ని. త్రిపుర సుందరి. కామేశ్వరం. నా పేరు త్రిపుర సుందరి. ఓహో, చక్కని పేరు. పాలకులు అనుకుంటాను. అవును, ఎట్లా కనిపెట్టేశారు? ఓహో, మన భాష మనకు తెలీదా? నాది పాలకుల్లే. పాలకుల్లా? కాదు, పాలకులు అంటే పాలకులు కాదు, దగ్గరలో జీళ్ల కుక్క గ్రహారం. రావు కుక్కు, మీరు కుక్కు. పోయింది కుగ్రామం. Thank you.
నాన్న ఇలా రండి పాలకొల్లు పేరు శాస్త్రి గారు. వస్తున్నా కామేశ్వర శాస్త్రి, నీకోసం వెతుకుతున్నా. నువ్వు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటావు, తాంబూలం పెట్టి కనపడలేదన్నావుగా. అదే కానీ ముందు చెప్పాను, ఇదిగో ముందు తాళాలు పట్టుకో. వేణుగాన్ని కేసర పౌడర్ తమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను, నువ్వు వెళ్ళి తాళం వేసిరా. తాంబూలం పెట్టి నేను వెతుకుంటాలే, నువ్వు వెళ్ళు. అది కాదు, నువ్వు నన్నన్నావుగా భగవంతుడు నీకు శాస్తి చేశాడు. ఏడు అల్లరి చూడు చీచి. త్రిపుర సుందరివి కాదు నువ్వు, దొంగ సుందరివి. వెళ్లకు ఆగు. నేనే వెళ్ళను. ఇది మా నాన్నదే కదా. నా మాట కాస్త వినండి. ఎందుకు వినాలి? నాకప్పుడే సందేహం, అందుకేనా నా దగ్గర వగలబోయావు. అంత మాట నీకండి, నేను దాన్ని తిరిగి పెట్టాలి. తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా. అంత బండ వేయకండి, నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా. నేను హత్య చేయగలను. చూడండి, నేను నిజంగా దొంగలించలేదు, మా బామ్మగారు కదా. ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర గౌపాల. అంత మాట అనకండి, మా బామ్మ అవన్నీ తిరిగి నేను పెట్టేస్తాను. చూడండి, చూసాలే కష్టకాలం పేద్దాన్ని కాలు పట్టుకుంటా. ఈ హరికథలని నా దగ్గర ఊరే అయ్యో, అందరూ ఇలా రండి, నా మనోరాలు చేపట్టుకున్నాడు. ఎందుకు చేపట్టుకున్నాను అసలు? ఆ సంగతి అడగండి. చిన్నోరు మూసుకోరా, మగపల్లి వారు ఆడపల్లి వారు అందరూ రండి. ఏమైంది బామ్మ? తంతెత్తు అనుకులా పడతా. అయ్యో బాబోయ్, మీ నాన్న రండి. మీ నాన్న పిలు, న్యాయం అడుగుతాను. ఏమైంది? ఉండవయ్యా, విన్నారా? నా మనవరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఆ ఇదిగో, అలా నేను చేయి పట్టుకోలేదు. మరి ఇంక పట్టుకున్నావురా, చెప్పరా. ఆగండి. ఏమైంది? నా మనవరాలు చేయి పట్టుకున్నాడు. ఓహో, వాడెప్పుడు అలాంటి తప్పు చేయడు. వాడిని అడిగి చూడవయ్యా, నా కళ్ళారు చూశాను. శుద్ధ అబద్ధం. నోరు మూసుకోరా, చేయి పట్టుకున్నావా? నీ తాంబూలం పెట్టి కనపడలేదు. అదంతా నాకు అనవసరం, చేయి పట్టుకున్నావా? నేను చెప్పేది కాస్త విను. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు, చేయి పట్టుకున్నావా? అవును పట్టుకున్నానండి. నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు, రహస్యం. సరే సార్. కమాన్ రైట్, త్వరగతి. వెనకాల ఎత్తుగా నా బాడీ గార్డ్ భీమనొకడు వస్తాడు. వాడు నా ఏంటి ఇది? మై గుడ్నెస్, బోట్ రాసి తీసుకొచ్చావా? పేపర్లో న్యూస్ ఇవ్వకపోయావా? బ్లడీ ఫుల్. కమాన్. Excuse me. Follow me. సరే ఇప్పుడు ఏం చేయాలి? నాలుగు రోడ్లు ఎటుపక్క వెళ్ళాడో తెలియడం లేదే. అరే అటు చూడు, వీడెక్కడ చూసినట్టుందే.